హాయ్ పొలిటికల్ ఎంటర్టైన్మెంట్ బిజినెస్ మోటివేషనల్ స్పిరిచువల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది నెంబర్కి సంప్రదించండి నమస్కారం గురువుగారు పరమేశ్వరార్పణం గురువుగారు మళ్ళీ ఏవో గ్రహాల కలయిక ఉంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి వింటున్నాం న్యూస్ అప్డేట్స్ ఇవన్నీ వింటున్నాం ఏంటి ఎప్పుడు చూడండి ఏదో ఒక గ్రహాల కలయిక ఆ గ్రహాల కలయిక వల్ల ఈ రాసుల వాళ్ళకి ఇలా ఉంటుంది ఆ రాసుల వాళ్ళకి ఇలా ఉంటుంది అని వస్తున్నాయి కదా మరి ఇప్పుడు ఈసారి ఏ గ్రహాలు కలవబోతుందో ఏ రాసుల వారికి ఎలా ఉండబోతుందండి తప్పకుండా అమ్మా ఓం శ్రీ మహాగణాధిపత భారతీయ శంకరపీఠం భక్తులకు సుమంచానల్ టీవీ ప్రేక్షకులకు శుభాభివందనాలు శుభాశీస్సులు గ్రహాల కలయిక వస్తుంది ఎప్పుడు ఏదో ఒకటి వస్తుందా అంటే అంతేమ్మ మనం చేసేవి ఎప్పుడు ఏదో ఒక పని ఎలా చేస్తామో వాటి పని కూడా అవి చేయాలి కదా వాటి కలయికో వాటి విడిపోవటమో అవి తన జరుగుతూ ఉంటేనే ఇక్కడ కింద వ్యవహారం నడుస్తూ ఉంటుంది గ్రహ గమనం లేకుండా ఏది జరగదు ప్రతిరోజు సౌరగమనం నడుస్తూనే ఉంటుంది కదా ఆ గ్రహ గమనం అనేటువంటిది గ్రహ కలయిక అనేటువంటిది జరగకుండా లేకుండా భూమి మీద ఏ ఒక్క విషయం కూడా ఎక్కడా నడవదు కాకపోతే అది మంచి చెడులు ఏంటనేటువంటి విషయం మనం చూసుకోవాలి ఇప్పుడు ఉంది శుక్రుడు శని కలయిక ఇది చాలా మంచిదేనమ్మా అవునా దాదాపుగా ఏ గ్రహం కలయిక అయినప్పటికీ కూడా తొంభై తొమ్మిది శాతం చెడు జరగదు జరిగేది మంచి జరుగుతుంది మన చూపు ఎలా ఉంటుంది రెండు గ్రహాలు కలుస్తున్నాయి మూడు గ్రహాలు కలుస్తున్నాయి అంటే వామ్మో ఏమవుతుందో అంటాం ఆ ఏమవుతుందో అనేటువంటిది ఒక బీజం భయానికి ఏంటంటే మూడు గ్రహాలు కలుస్తున్నాయంటే ఏం జరగబోతుంది ఏం ప్రమాదాలు ముంచుకొస్తున్నాయని అంటే ఇదిగో పులి అంటే అదిగో తోక అన్నట్టుగా అది రాజుకుంటూ వెళ్ళిపోతుంది శుక్రుడు శని కలయిక దీనివలన మంచి జరుగుతుంది ఇంకా చెప్పాలంటే వృషభ రాశి వారికి అద్భుతమైన యోగం ఇంతకాలం నుంచి పట్టిన దరిద్రం మొత్తం వాళ్ళకి తీరిపోతుందమ్మా ఏదైతే నెత్తి మీద పట్టుకొని పీడిచే దరిద్రాలు అయితే ఉన్నాయో ఈ కలయిక వలన ఆ దరిద్రాలు తీరిపోతాయి ఓకే అంటే యోగము అంటే ఏంటి గురువుగారు అనుకోని అదృష్టం రావడం అమ్మా అంటే ఇప్పుడు సముదాయ యోగాలు కొన్ని ఉంటాయి దుర్యోగాలు కొన్ని ఉంటాయి ఇప్పుడు ఇంకా గట్టిగా చెప్పాలంటే మకర కుంభాలు మకర రాశి కుంభరాశి కన్యారాశి తులారాశి ఈ నాలుగిట్లకి సముదాయ యోగం మేషరాశికి రాశికి అద్భుత యోగం అని చెప్పవచ్చు మనం ఈ యోగం అనేటువంటిది ఏ రకంగా ఆపాదిస్తుందంటే మనం తీసుకోవాలి తెలుసుకోవాలి ముందు దాన్ని ఎలా మనం తీసుకోవాలి ఏదో ప్రమాదం నుంచి బయటపడ్డాం యోగం కాపాడినట్టేగా మనకు ఒక లక్ష అప్పు ఉంది అనుకోకుండా అది ఇది ఎంతకాలం ఉంటుంది మహా అయితే నెల రోజులు నలభై రోజుల మించి ఉండదు మనం గమనించుకోవాల్సింది ఈ సంవత్సరాంతం కాదు ఈ నలభై రోజులు ఇవాళ ఎలా ఉన్నాము ఈ నలభై రోజులలోపు మనకి జరిగింది ఏంటి అనేటువంటిది గమనించుకోవటం అదృష్టమా దురదృష్టమా అనేటువంటిది ఈ రోజులు తెలిసిపోతుందండి అంటే ఇవాళ మనకు ఒక రూపాయి అప్పు ఉంది నలభై లోపు ఈ యోగం యొక్క ప్రభావం వలన ఒక అర్ధ రూపాయి అప్పుతీరిందనుకోండి బయ మీరు యోగవంతులేగా అర్ధ రూపాయి అప్పు తీరిందంటే మీ జీవితం బాగుపడ్డట్టే అలానే వెళ్తే జీవితం బాగుపడుతుంది అంటే నమ్మకం పళ్ళే అంతే ఉందనుకోండి మార్పులు చేర్పులు లేవు ఏదో నడుస్తున్నాం ఏదో తెస్తున్నాము వండుతున్నాం తింటున్నాం పడుకుంటున్నాం అంతే ఉంటుంది ఆ యోగం అనేటువంటిది మాత్రము వృషభ రాశి వారికి మాత్రం నిజంగా అమృతమైనటువంటి రోజులు ఉండేవి గత కొంతకాలంగా ఎవరైతే వృషభరాశిలో ఉండేటువంటి వాళ్ళు మానసికంగా శారీరకంగా ఆవేదనలు పడుతూ ఆ ఆవేదనలకు తగ్గట్టుగా ఒంట్లో అనారోగ్యాలు తెచ్చుకుని ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళందరూ కూడా భగవంతుడి అనుగ్రహంలా జూలై నెలలో బయటపడతారు దాదాపుగా అది యోగం అందులో ఎలాంటి సందేహమూ లేదు రెండు సాధ్యమైనంత వరకు ఈ నలభై రోజులు వృషభ రాశి వారు ఎవరైతే కనుక దంపతులు ఉంటారో అందులో ఆ ఒక్క వాళ్ళంటే దంపతుల మధ్య ఉన్నటువంటి స్త్రీలు పురుషుడి యొక్క విధానాన్ని అనుసరించడం వలన ఒక విధానం చేకూరుతుంది అలానే పురుషుడు స్త్రీ యొక్క విధానాన్ని అనుసరించడం వల్ల దీన్ని సమన్వయ యోగము అని అంటారు అంటే మీ మాట వాళ్ళు వినాలి వాళ్ళ మాట మీరు వినాలి అంటే ముందు నుంచి ఈ నలభై ఐదు ఈ నలభై రోజులు వచ్చే యోగం అండి శుక్రశని కలయిక అంటే చాలా యోగం మంచిది ఇలాంటి సందేహం లేదు భయపడవలసిన అవసరం ఏమాత్రం లేదు ఇవన్నీ వస్తూ ఉంటాయి అంటే ఇవి రాందే ఏది జరగదు కొన్ని కొన్ని గ్రహాలు కలయిక వలన దేశంలో విపత్తులు వస్తాయి కొన్ని కొన్ని గ్రహాలు కలయిక వలన దేశం బాగుంటుంది కొన్ని కొన్ని గ్రహాలు విడిపోవడం వలన దేశం బాగుంటుంది కొన్ని కొన్ని గ్రహాలు విడిపోవడం వల్ల దేశం నాశనం అవుతుంది అంటే మంచైనా చెడైనప్పటికీ కూడా గ్రహ గ్రహముల యొక్క ఆగమన విధానాన్ని అనుసరించి కలయికను అనుసరించి నడుస్తుంది దాన్ని మనం పాజిటివ్గా తీసుకుంటే పాజిటివ్గా కనిపిస్తుంది నెగిటివ్గా తీసుకుంటే నెగిటివ్గా కనిపిస్తుంది మనం చూసే చూసే విధానాన్ని అనుసరించి ఉంటుంది ఇదంతా కూడా దీనికోసం ప్రత్యేకంగా భయపడి ఏదో జరుగుతుంది అని అనుకోవాల్సిన అవసరమే లేదండి అందరికీ కూడా మంచి సమన్వయ యోగం అనేటువంటి అందరికీ ఆపాదించి ఉంది వృషభ రాశి వారికి వంద శాతము కూడా అదృష్ట సమయం మేషరాశి వారికి ఎనభై శాతం అదృష్ట సమయం తర్వాత వచ్చేటప్పటికి మకర కుంభాలు కన్య తొలలు ఈ నాలుగిట్లకి కూడా సమన్వయం అంటే అంత సమానంగా నడుస్తుంది ఓ ఒక అంటే అప్పు అంటే అట్లా ఆకస్మికంగా ధనము పడిపోదు ఆకస్మికంగా నష్టము పోరు వాళ్ళు చేసే వ్యాపారాలు ఎందు సమన్వయంగా దిగకుండా మెట్టు అలానే పరిగెత్తకుండా పైకెక్కకుండా ప్రశాంతంగా వెళుతుంది ఇక్కడి వరకు మిగిలిన రాశులు వారికి అంటారా చెప్పబడి లేనప్పుడు వాటి గురించి మనం మాట్లాడటం కూడా అప్రస్తుతం అంటే చెప్పబడింది ఈ ఒక్క గ్రహకాల వలన ఈ ఆరు రాశులకి చెప్పబడి ఉన్నది విషయం మిగిలిన రాశులు యథావిధేహుత మథా ఎలా ఉండేవి అలానే ఉంటాయి కొంతమంది అడుగుతారు ఈ రాశి వాళ్ళకి ఎలా ఉంటుందని చెప్పి అవసరం లేదు మన రాశి కానప్పుడు మనకు దాని గురించి అవసరం అనవసరం అప్రస్తుతం దాని గురించి మనం మాట్లాడేది మాట్లాడకూడదు ఆలోచించకూడదు ఏ దేని గురించి అయితే చెప్పబడి ఉన్నది దాని విధానం ఏంటి ఈ యోగం ఏంటి ఆ యోగం ఏ రాశులకు ఆపాదించు అది మంచిదా చెడుదా అనేటువంటిది మనం చూసుకుంటే చాలు ఇదైతే ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే కనుక కలయిక విధానం ఉన్నదో అది దేశానికి మంచే తప్ప చెడు లేదు చెడు లేదు ఎందువల్లంటే దేశంలో వంద కోట్ల మంది ఉంటే వంద కోట్ల మందికి సరి భాగాలు తీసుకోవచ్చు కదా మనం అవును సరి భాగాలు తీసుకోవచ్చు పన్నెండు భాగాలు చేయాలి పన్నెండు రాశులకి భాగత్రయం ఆ విధానాన్ని అనుసరిస్తే అందరికీ సమానంగానే అంటే ఆరు రాశుల గురించి చెప్పారు కదా అంటే మందికి బాగున్నట్టే అంతే కదా వంద కోట్ల మంది జనాభాలో యాభై కోట్ల మందికి ఈ ఆరు రాశులు ఉంటాయి ఈ మిగిలిన యాభై కోట్ల మందికి ఈ మిగిలిన ఆరు రాశులు ఉంటాయి అందుకని సమన్వయంగానే ఉంది తప్ప మహాయుధు కొంచెం ఒక అంగుళం తేడా ఉంటుందేమో వీళ్ళకి పరిపూర్ణమైన యోగం అనేటువంటిది ఆపాదించి ఉండటం వల్ల ఒక్క అంగుళం ఎలా ఉంటుంది మినహాయిస్తే ఇలా ఏముండదు ఇలా ఏముండదండి సమన్వయంగా ఉంది కాబట్టి దీని గురించి బహ్ అని ఆనందపడకర్లేదు అయ్యో అని బాధపడనవసరం లేదు చూసేటువంటి న్యూట్రల్గా ఓకే నా లేదు దీని గురించి నాకు అవసరం లేదు వాళ్ళు రాసింది వాళ్ళు బాగుంటున్నారు వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం కదండి కొనేవాడు బాగుంటే అమ్మేవాడు బాగుంటాడు అమ్మేవాడు చక్కగా అమ్మితే కొనేవాడు కొనుక్కోగలుగుతాడు అంటే సమన్వయం అంటే మీరైనా నేనైనా వాళ్ళైనా ఒక విధానాన్ని అనుసరించి వెళ్ళటమే సమన్వయ యోగము ఆ యోగాన్ని తీసుకుంటే బాగుంటుంది దాని గురించి ఇదేంటి అదేంటి భయపడుతూ ఎవరో ఏదో చెప్పారని చెప్పి చెప్తారు అది నేను చెప్తాను చాలామంది దీనికి భయం ఉంటుంది దీనికి భయం ఉంటుంది అన్నది ఎక్కడా ఎలాంటి భయము లేదు అంతయు కూడా క్షేమమే క్షామం అనేటువంటిది లేదు సుఖవంతమైన జీవితమే తప్ప ఇబ్బంది అనేటువంటిది లేదు కాబట్టి అందరూ కూడా ప్రశాంతంగానే ఉండవచ్చు ఈ ఒక్క యోగం వల్ల అంటే ముళ్ళుని ముళ్ళుతోటే తీయాలంటారు అది దృక్సిద్ధాంతంగా చాలా యోగం ఉంది ఒక కష్టం వస్తే ఆ కష్టాన్ని మరొక కష్టమే తీస్తుంది అర్థం కదా మీకు అర్థమైంది అర్థమైంది ఏదైనా ఒక కష్టం వస్తే ఇంకొక కష్టమే మనము నెల రోజుల క్రితం ఒక వీడియో చేసాం ఈ రాశుల వారికి ఈ నలభై ఐదు రోజులు ఇలా ఉండబోతుంది అని గ్రాహక లేఖలు అకస్మాత్తుగా వచ్చేస్తాయి మనం ఎలా అయితే కనుక అనాలోచితంగా ఒక పని చేస్తామో అవి కొన్ని విషయాలు ఆలోచించుకొని ఇది చేస్తే బాగుంటుందని కలిసినప్పుడు ఒక నష్టాన్ని భర్తీ చేసేస్తాయి లాస్ట్ టైము జూలై ఇరవై ఆరు వరకు ఇరవై ఏడు వరకు జాగ్రత్తగా ఉండాలని మనం చెప్పుకున్నాం కొన్ని విషయాల్లో పరిస్థితులు బాగాలేవు అని చెప్పి సో ఈ వచ్చేటువంటి విధానము ఆ నష్టాన్ని భర్తీ చేస్తుంది ఓకే ఓకే మనం నష్టంగా భావిస్తే నష్టమే లాభంగా భావిస్తే లాభమే అంటే ఒకటి ఏదైతే కనుక నెగిటివ్ అనేటువంటి విధానంలో వచ్చిందో అదే విధానంలో దాన్ని ఎదురుకుండా ధీకొట్టేందుకు ఆ పడే కష్టాన్ని నిర్వీర్యం చేసేందుకు మళ్ళీ వాటిల్లో అవే సృష్టించుకుంటే ఎందువన్నీ మనం ఉండే విధానం కావచ్చు మనం చేసే అర్చనలు కావచ్చు ఆరాధనలు కావచ్చు భగవంతుని మీద భక్తి కావచ్చు ఎదుటి మనిషికి చేసేటువంటి సహకారం కావచ్చు అవి దృష్టిలో ఉంచుకొని తద్వారా ఉండేటువంటి రాసులు గురువుగారు అంటే పర్టికులర్గా ఈ రాసుల మీదకే ఎందుకు వస్తూ ఉంటాయి అసలు అంటే కొన్ని కొన్ని రాసుల మీదకి ఒక్కొక్కసారి ప్రభావం చూపిస్తూ ఉంటుంది ఎందుకలా దానికి ప్రత్యేకంగా ఇది అని ఉండదమ్మా ఇప్పుడు మీ రాసు ఒకటి ఉంటుంది ఆయన రాసు ఒకటి ఉంటుంది ఇప్పుడు రెండు వర్గాలు ఉంటాయి మంచి వర్గం చెడు వర్గం ఇచ్చే వర్గం పుచ్చుకునే వర్గం ఇచ్చే వర్గం ఉంటారు పుచ్చుకునే వర్గం ఒకరుంటారు ఇప్పుడు ఇప్పుడు భగవంతుడికి ఆరాధన చేసే వాళ్ళు ఒకరుంటారు భగవంతుని తిట్టుకునే వాళ్ళు ఒకరు ఉంటారు ఇప్పుడు కొంతమంది ఉంటారు ఒక వంద మంది ఉన్నారు ఆ వంద మందిలో ఎంతమంది అయితే భగవంతుని ఆరాధన చేస్తున్నారు వాళ్ళ యొక్క నక్షత్ర రాశులు ఏంటనేటువంటి శాని తెలుస్తే కదండి శుక్రుడు ఉన్నారు చాలామంది శుక్రుని ఆరాధిస్తారు అంటే యోగకారకుడు కాబట్టి ఆ శుక్రుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎంతమంది అనేటువంటి చూసుకుంటారు కొంతమందికి అంటే భయం కొంతమందికి అంటే ఇష్టం ఇలా ఎవరు ఏ విధానాన్ని అనుసరించి ఆరాధిస్తూ ఉంటారో అవి తీసుకుంటారమ్మా వందలో సిక్స్టీ పర్సెంట్ దేనికి ఉంది తీసుకొని ఆ గ్రహాలు కలుస్తాయి ఆ కలవటం వలన ఏ గ్రహం ఏ రాశికి సంబంధించింది వస్తుంది ఏ గ్రహానికి మిత్రుత్వం ఉంది దాన్ని బట్టి ఆ రాశులకి దాని యొక్క ప్రభావం అంటే నువ్వు పది మందికి ఇక్కడ మంచి చేసావు కాబట్టి వంద మందికి దాని యొక్క ప్రభావం పంచాలి కాబట్టి ఆ రెండు గ్రహాలు కలవ కలయిక జరిగింది దానివల్ల ఆ ప్రభావం నీది వృషభ రాశి కావచ్చు లేదంటే కనుక మిథున రాశి కావచ్చు కర్కాటక రాశి కావచ్చు నీ నీ కర్కాటక రాశి వాళ్ళు వంద మంది చేశారు కాబట్టి ఆ కర్కాటక ప్రభావం అనేటువంటిది వెయ్యి మందికి రావాలి కాబట్టి ఆ రాశి మొత్తానికి కూడా ఆ యోగకారకం అనేటువంటి స్థితిలో అవి అంటే ఇక్కడ మనం ఏదైతే చేస్తామో ఆ ప్రభావం ఆ గ్రహస్థితిలో ఏమొస్తుంటే అవి ఆ కలయిక ఏదైతే ఉంటుందో ఆ కలయిక ఒక్కడివి చేసావు నువ్వు ఒక్కడివి చేసింది ఏమవుతుంది దీన్ని రాశి మొత్తానికి ఆపాదిస్తుంది అది అయినా చెడైనా అందుకే నేనంటే ఇది దీనికే ఎందుకు వస్తుంది ఈ రాశులు ప్రభావాలు ఎలా ఉంటాయంటే ఇక్కడ మనం చేసేటువంటి పాప పుణ్యాలు ఏవైతే ఉంటాయో ఆ పాప పుణ్యాలే మనకు తిరిగి సంక్రమిస్తాయి మంచి చెడు రూపంలో అంతే చాలా చక్కగా వివరించారు గురుగారు థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం సో చూసారు కదండి మరి శుక్రశనుల కలయిక చాలా యోగదాయకమంట ప్రత్యేకించి కొన్ని రాసుల వారికైతే ఇంకా అద్భుతమైన యోగం అని చెప్తున్నారు కదా మరి చాలా సంతోషించవలసిన విషయం మరి ఎవరికైతే బాగుందో వాళ్ళందరూ ఈ బాగున్నటువంటి ఈ సమయాన్ని ఖచ్చితంగా వినియోగించుకుని మంచి పనులు చేస్తూ మంచి వైపు వెళ్తూ ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను అదేవిధంగా మీ యొక్క జాతకానికి సంబంధించి కానీ లేదంటే మీ ఇంటి వ్యాపార వాస్తుకి సంబంధించి కానీ లేదంటే గురువు గారు నిర్వహించేటటువంటి ప్రత్యేకమైన హోమాలు పూజలలో మీరు కూడా పాల్గొనాలి గురువు గారిని అనుకుంటే కింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాంటాక్ట్ అవ్వండి నమస్కారం